ఏపి టిడ్కో చైర్మన్ గా జమ్మన ప్రసన్న కుమార్ పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం మొదటిసారిగా తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం మున్సిపాలిటీలో పర్యటించారు. ఈ సందర్భంగా కొత్తూరు టిడ్కో ఇల్లు లబ్ధిదారులు బ్యాంకర్లతో సమావేశం ఏర్పాటు చేశారు. పేదలకు ఉండటానికి ఇల్లు ఉండాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నవరత్నాల్లో భాగమైన ఇళ్ల నిర్మాణం చేపట్టారు. పేదలకు ఒక్క రూపాయికే టిడ్కో ఇల్లు నిర్మించి అందించాలని, లబ్ధిదారులకు త్వరలోనే పంపిణీ చేస్తామని ఏపీ టిడ్కో చైర్మన్ జమ్మన ప్రసన్న కుమార్ ప్రకటించారు. నేను ఒక్కసారి లోన్ డిపాజిట్ చేసిన తర్వాత ఇంట్రెస్ట్ అనేది సర్వతీ ఇచ్చిన లోన్ బెనిఫిషరీకి, మొదట ఇచ్చిన బెనిఫిషరీకి ఇద్దరు ఒకేసారి గృహప్రవేశం చేస్తారు. కానీ వడ్డీ ఫస్ట్ బెనిఫిషరీకి వడ్డీ లో భాగంగా రాష్ట్రంలో 2,63,000 గృహాలు నిర్మాణం జరుగుతుంది. దానిలో ఈరోజు మన రామచంద్రాపురంలో 2,050 వరకు గృహ నిర్మాణం అయితే జరిగింది. దానిలో సగం పైగా వచ్చే 3 నెలల్లో పూర్తి చేసి ఈ యొక్క లబ్ధిదారులకి తాళాలు అందించే కార్యక్రమం మనది. గృహప్రవేశాలు చేయడానికి వీలుగా ఇక్కడ ఉన్న ఇంకేమైనా సదుపాయాలు కావాలా, అటువంటివన్నీ కూడా పరిశీలించడానికి రావడం జరిగింది. ఏదైతే అప్రోచ్ రోడ్లు, మంచినీళ్ళు, సివరేజ్ సిస్టమ్ వాటన్నిటినీ కూడా ప్రత్యేకంగా మేము టేకప్ చేసి వచ్చే 3 నెలల్లో పూర్తి చేసి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళకి 24/7 నీళ్ళు ఇవ్వడానికి, సివరేజ్ సిస్టమ్, అలాగే అప్రోచ్ రోడ్డు నిర్మాణానికి మరో 50 లక్షలు ఇస్తూ వారికి పరిపూర్ణంగా ఈ యొక్క పథకాన్ని అందించాలనే ఉద్దేశంతో చేస్తున్నాం. అలాగే వచ్చే 3 నెలల్లో రాష్ట్రం మొత్తం మీద కూడా 40,000 గృహాలని అందజేసే కార్యక్రమం వివిధ అర్బన్ లోకల్ బాడీస్లో. ఈరోజు ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సింది గత ప్రభుత్వం 2,60